హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీ క్రియేషన్స్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మనం తాటిబెల్లం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం తాటిబెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయమని చెప్పుకోవచ్చును ఎందుకంటే మనం రోజు తినే పంచదార చెరుకు నుండి తయారవుతుంది ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది దీనిలో తీపి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండవు తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి కొన్ని అధ్యయనాల ప్రకారం ఇది చక్కెర కంటే అరవై రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో మనకు లభిస్తున్నాయి తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఈ బెల్లం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆహారం తీసుకున్న తరువాత చిన్న తాటిబెల్లం ముక్కను కూడా తింటారు ఇది తిన్న ఆహారం బాగా జీర్ణమవడానికి ఉపయోగపడుతుంది పేగు శుభ్రపరచడానికి కూడా సహాయపడుతుంది తాటి బెల్లంలో ఇనుము చాలా సమృద్ధిగా ఉంటుంది ఇది మీ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచి మరియు ఆస్తమాని కూడా తగ్గిస్తుంది మరోవైపు ఇందులో ఉన్న మ్యాగ్నీషియం నాడి వ్యవస్థను బాగా నియంత్రిస్తుంది ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం పొటాషియం మరియు బాస్వరం సమృద్ధిగా ఉంటాయి తాటిబెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటుంది ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం కూడా అవుతుంది దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది కూడా రాదు శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి మరియు వీర్యవృద్ధి బాగా కలుగుతుంది తాటిబెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది ఇది శ్వాసకోశ ప్రేగులు ఆహార గొట్టం ఊపిరితిత్తులు మరియు చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులలో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది అలాగే తాటిబెల్లంలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ మలబద్ధకం మరియు అజీర్తి చికిత్సకు కూడా సహాయపడుతుంది తాటిబెల్లం పురాతన కాలంలో ఔషధ గుణాలకు ఉపయోగించబడింది వాస్తవానికి ఇది పొడిదగ్గు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి దీన్ని ఉదయాన్నే తినడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు గోరువెచ్చని నీటిలో తాటిబెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు మరియు దగ్గు నివారించబడుతుంది అలాగే మైగ్రేన్ నొప్పికి కూడా ఈ తాటిబెల్లం చాలా ఉపయోగపడుతుంది ఉదయాన్నే తాటిబెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి చాలా తగ్గుతుంది అలాగే తాటిబెల్లంలో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడంలో అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీని కంట్రోల్ చేయడంలో కూడా ఉపకరిస్తుంది లివర్కి స్నేహకారిగా ఉంటుంది లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తహీనత ఎనిమియా అని పిలువబడే రక్తహీనతను ఇది చాలా బాగా నివారిస్తుంది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని కూడా పునరుద్ధరిస్తుంది రోగ శక్తిని పెంచి వేడిని తొలగిస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకునవచ్చును దీన్ని రోజు ఇరవై ఐదు నుండి ముప్పై గ్రాముల వరకు తీసుకోవచ్చు తాటిబెల్లం లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు రెండు కప్పుల తాటిబెల్లం రెండు కప్పుల నువ్వులు తయారు చేయడానికి ఐదు నిమిషాల సమయం సరిపోతుంది తాటిబెల్లం కోరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఒక గిన్నెలో నువ్వులు తీసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించిన నువ్వులు మరియు తాటిబెల్లం కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ నుండి తీసిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల క్రింద చేసుకుంటే తాటిబెల్లం ఉండలు బాగా తయారవుతాయి ఈ విధంగా తాటిబెల్లం మరియు నువ్వుల లడ్డు కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది క్యాన్సర్ రాకుండా అద్భుతంగా పనిచేస్తుంది ఇందులో ఉండే విటమిన్ ఇ మన జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది అలాగే నువ్వుల్లో కాల్షియం మరియు ఐరన్ పదార్థాలు మన శరీర ఎముకలకు బలోపేతం కూడా చేస్తాయి తాటిబెల్లం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి ఎందుకంటే ఇందులో ఎక్కువ కల్తీ జరుగుతుంది దీనిలో మామూలు చక్కెరతో చేసిన బెల్లం కలిపి కూడా అమ్ముతారు కాబట్టి మనకు తెలిసిన దగ్గర కొనుక్కోవడం చాలా మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి